డెంటల్ ఇంప్లాంట్స్ దంతాలు లేని వాళ్ళందరికీ పెట్టడం సాధ్యమేనా? లేకపోతే ఏజ్ని బట్టి, సమస్యను బట్టి కొంతమంది కుదరకపోవడం కూడా ఉంటుందంటారు? నై, ఈరోజు ఉండే అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి మరి ఇంప్లాంట్స్తో టీత్ పెట్టగలుగుతున్నాం. కాకపోతే అంటే 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా పెట్టచ్చు. 19 సంవత్సరాల లోపల ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఎముకలు ఎదుగుతూ ఉంటాయి. ఎదుగుతున్నప్పుడు మనం ఇంప్లాంట్లు పెట్టేసి, బ్రిడ్జిలు పెట్టేసి ఆ గ్రోత్ని హ్యాంపర్ చేయకూడదు. సో 19 ఇయర్స్కి గ్రోత్ అయిపోతుంది కాబట్టి ఇన్ కేస్ ఆ సందర్భాల్లో ఎవరికైనా పళ్ళుపోతే మన ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఇంప్లాంట్ల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎముక చిన్నగా ఉంది, చిగురు జబ్బు ఉంది, మేము 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్నాము, మాకు షుగర్ ఉంది, చాలాసార్లు వెళ్ళినా మాకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టమన్నారు, ఇలాంటి అపోహలతో పళ్ళు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన సిస్టమ్ ఎంత బాగుంది అంటే, ఎంత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లు మేము వాడుతున్నామంటే పేషెంట్ కండిషన్ ఏదైనప్పటికీ కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం. కాకపోతే పేషెంట్ని బట్టి ఎలాంటి ఇంప్లాంట్ వాడాలి, ఏ సైజు వాడాలి, ఇమ్మీడియట్గా పళ్ళు ఇచ్చేవి వాడాలా లేకపోతే 6 నెలల తర్వాత పళ్ళు ఇచ్చేవి వాడాలా అనేది ఖచ్చితంగా మేము నిర్ధారణ చేస్తాం పేషెంట్ని చూసిన తర్వాత, పేషెంట్ డిమాండ్ బట్టి. అంతే తప్ప మనం ఎవరికి పళ్ళు పెట్టలేని కండిషనే లేదు. మేము చేస్తున్నామండి కాన్ఫిడెంట్గా. షుగర్ పేషెంట్లకి నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు ఇస్తున్నాం. బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకి ఫిక్స్డ్, ఎందుకంటే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి కూడా మేము కేసెస్ చేసి హ్యాపీగా వాళ్ళు నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాం. సో టీత్ రావు లేవు, మనం అన్నం తినలేము అనే కండిషన్ లేదు. ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నిజంగా అలా సఫర్ అవుతుంటే ఒకసారి మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడడానికి ట్రై చేయండి. టీత్ ఎలా వస్తాయి, ఎలా పెట్టగలము, మేము ఎలా చేస్తున్నాము అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం.